సరే ఏమేం చెప్పాలనుకుంటావు ఏమేం చెప్పాలనుకుంటున్నావు మరి అరే అమ్మ 2 కేజీలు పిండి బి పిండి ఊరిగా ఇంకా 2 కేజీలు బియ్యం నీళ్ళు పట్టించి चबते पद मंदिर ना सर मिल पट्टे सर डमी डमी अट का हाई फ्रेंड्स अला मुझे अला सर आश्रित पकले पौडर अंटर पड़े पड़े नील कल कार उप साल वाम जील जील इंका कलपाला नुड़ बा चुतना चुतना अभी मत नी को अंदर तीन पंप मत आपल के पेर के अंदर क्या क्या पंप मत सर पंपला सग आपल का मर वाड़ी ना आ सागंलो अंटे रूपये अर्ध रूपये आ पिल्ल के अर्ध रूपये मल्ल वाड़कोवालना दारुण सारी दारुण स्टार्ट चेक मुझे चपंड इपड़ चुप मरे डमी चुनाव ओरिजिनल चुनाव रियलना ఓకే చేసాను మరి వీడియో అవుంది అక్కడ చెప్పమంట ఇందా చెప్పినట్టేనా మైకా ఇందా చెప్పినట్టే 2 కేజీ బీ పిండి 1/2 కేజీ ఏమో మినుములు పిండి మినపప్పు మినపప్పు అమ్మ చెప్పారలే ఇంకా చెప్పనేకా పెద్ద ఏందో పెద్ద వంటలు చేసినట్టు చెబుతున్నారు ఆ మరి మీ పెద్ద చెఫ్ అనుకుంటున్నారు ఏంది कल सर फ्रेंड्स मतान मम्मी आट पट्टा वीडियो रिंग लेपाल प्रिपेर नचिंद नचते मम्म का चिल्ल के लाइक चेयर स्टार्ट दींटा फस्ट दींट सा సాల్ట్ కదమ్మా ముందు పిండి ఏం పిండి ముందు బియ్యం పిండి తర్వాత మినపిండి శనగ పిండి మినపిండి ఆ మినపిండి మూడా మినపిండి తర్వాత శనగ పిండి ఆ మూడు రకాలేని ఆ మూడు రకాలని మిక్స్ చేసి అంతేనాగా మా నాన్న చిన్న ఇంకా జోక్ మాల్ జోక్ చేయడు మామ కోపం ఎక్కుతుంది మా నాన్న అయ్యో దంసా కొడి తీసుకొస్తున్నారు మొత్తానికి ఈ రోజు చికెన్ బిర్యానీ చేసింది తిన్నాము అది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను వీలుకోలేదు అమ్మా ఏం మళ్ళీ మాయ చేస్తున్నా తర్వాత వాంబు కారం వేసం చెప్పావా కారం ఇందలో చేసి అంటే కదా ఈ అమ్మా అది కాదు కారం వేసావలేదు ఇప్పుడు ఆ కారం వేసా ఆ సరే కారం అయితే వేసింది అదిగో కనబడుతుంది సారా దాని కింద ఉండలేండి ఆ తర్వాత ఆ చూపి మరి కారం ఎక్కువ వేసి మాన చేసావు వీడియోలో పొద్దు గూగుల్ చూపిమని చెప్పి तिन्टे मता मतलब
అదేగా నేను తర్వాత ఊరుకోనని మా అమ్మ చూడండి ముందు తెలియగానే కలిపేస్తుంది కానీ మిక్స్ చేయాలమ్మా ఇంకా హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి మా ఊళ్ళు గోల గోలుకుంది ఎందుకంటే ఈరోజు మా చెల్లెలు మన నాటుకొచ్చింది అంత వ్యవసాయం చూశారు కదా మా చెల్లెలు గుంటూరు వచ్చింది అలానే వ్యవసాయం కాడ కొబ్బరిగా కొట్టాలి చాలా మంచిది మాట్లాడలేదు గోల గోల చేస్తున్నారు మాట్లాడలేరా వీడియో చెప్పనే దానికి మా చెల్లెలు వచ్చి ఉత్త చేతులతో పోకుండా ఏదో ఒకటి తీసుకెళ్లాలని ఇదిగోండి చక్రాలను కజ్జికాయలు ఎలాంటి పిండి పదార్థాలు పిండిలు తీసుకోబోతుందన్నమాట ఇంకా రేపు మార్నింగ్ వెళ్ళిపోతారు ఇప్పుడు టైం చేసి 9 అవుతుంది ఇంకా మొత్తానికి మా డాడీ దంసా తీసుకొచ్చాడు దంసా తాగాము అలానే మా అమ్మ అమ్మ హాయ్ అమ్మా మా నాన్న చూడండి ఎట్లా అవుతున్నాడు హాయ్ అని చెప్తున్నాను పందంగా తీయాలి రాజిస్తా పందంగా తీయాలి సరేనా సరేనండి మొత్తానికి ఇంకా మ్యాటర్ ఏంటంటే అరే నాడు కొంత తీసుకురా మలుడు అండి తగరుతున్నాడు వాడైతే ఇంకా నిద్రపోడు అసలుకి మేము నిద్రపోయిందాగా ఇంకా మొత్తానికి ఈ మ్యాటర్ ఏంటంటే ఇంకా మా చెల్లెలు ఊరెళ్ళిపోతుందన్నమాట ఇంకా చెల్లెలకి ఏదో చేయాలని చెప్పేసి ఇంకా మా చెల్లె అన్న చికెన్ తీసుకురామంటే చికెన్ తీసుకొచ్చాను బిర్యానీ చేయించాను మా బావ కుమ్మేసిగా అక్కడ కొనుక్కున్నాడు చెప్పానమ్మా మొత్తానికి మా చెల్లెలు ఇంకా మా చెల్లెలు చేతులతో నాటిపించాను అవి 100 బస్తాలు కాక ఇంకా 200 బస్తాలు అవుతాయని నేనైతే అనుకుంటున్నాను ఇంకా మొత్తానికి అయితే ఇంకా మా చెల్లెలకి ఏమంటారే పిండంట్లు అంటారు పిండంట్లు చేయబోతున్నమాట మా చెల్లెలకి ఇది చూపిస్తాను చూసేయండి అలానే ఇంకా ఈ వీడియోని షార్ట్ వీడియో కూడా చేస్తాను అది కూడా చూసేయండి ఒక కామెంట్ బాక్స్ లింక్ ఇస్తాను వీడియో స్టార్ట్ చేద్దాం మరి స్టార్ట్ చేద్దామా బాగా చెప్పాలి మా స్టార్ట్ చేద్దాం ఓకే నా కొడుకు లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయడం అనుకుంటుంది వీడియో స్టార్ట్ కానీ ఇంకా మాట్లాడాను మాట్లాడి తప్పేముంది మేము డబ్బులు ఎత్తున్నాయండి చక్రాలు పిండాను మారుతా కలుపు కావాలా చక్రాలు పిండాను చక్రాలు పిండి ఈ మొహం ఏదాడు మారిపోయిందా చలకైతే మా నాన్న చూడండి మా అమ్మ చాలా కామెడీలు చేస్తున్నాడు మా వాడు ఏం చేస్తున్నారా పాపాడు ఒక వాటర్ పోరాటే ఉండి మొత్తానికి అయితే ఇంక మొత్తం కలిపేసుకున్నాక కలిపేసుకున్నాక ఇంకా మనం రెడీ చేసేసుకున్నాకమ్మా సరేగాని కలిపాను ఇంకా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పిండి కలపడం అయిపోయింది అదిగోండి లైట్ ఒకటి తీసుకున్నమాట ఇది మామూలుగా ఎల్ఈడి లైట్ ఉండేది కదా ఛార్జింగ్ అయిపోయేది అలాంటిది ఇంకా చూపించడానికి బాగుండదు అని పిండి అది కలిపేసింది అమ్మే రెడీగా ఉన్నావా మొత్తానికి రెడీగా ఉంది ఇంకా మొత్తానికి అయితే ఇంకా పొయ్యమంటేసింది ఇంకా బాగుండి పెట్టేసి ఇంకా ముందుగా అమ్మా అంత పిండిలోకి నూనె ఎంత పోతున్నావా గట్టిగా మాట్లాడు నువ్వైతే అండి ఇంకో ప్యాకెట్ కూడా తీసుకుందాం అమ్మా అమ్మా కేజీ కేజీ ప్యాకెట్కి ఇవి కేజీ అరకేజీ ప్యాకెట్లా అయితే ఇంతక పోసిన అరకేజీ ప్యాకెట్ ఇదేమో కేజీ ప్యాకెట్ మొత్తం కేజీ నారా నూనె అంతేనా అది కూడా కేజీ ప్యాకెటే కానీ మొత్తం కొంచెం తీసుకున్నావు నూనె సరే మొత్తం రెండు కేజీల నూనె పోగొస్తుంది మా కింద పోయి మండట్లా లైట్గా మండుతుంది నూనె మాత్రం బాగా సలసలగా కాగాలన్నమాట మొత్తానికి అయితే ఇంకా మా అమ్మాయి కూడా రెడీగా ఉంది చేయడానికి పిండి కూడా రెడీగా ఉంది నూనె కాగి నాకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంతకంటే బ్యాక్ కెమెరాతో చూపించాను ఇంకా పిండి కలపడం అలాంటిది అనేది మొత్తం మేము పండుగ రోజు ఎంత సరదాగా ఎంత కుషాలుగా చేసుకుంటాం అంటే మొత్తం మా తమ్ముడు మా చెల్లెలు అందరూ నిద్రపోతారు చివరికి మా అమ్మ నేను పిండి వంటలు కానీ ప్రతిదీ మేము చేసుకునేది క్రిస్మస్ అప్పుడు అర్ధరాత్రి 12 గంటలు కూడా ఇద్ది ఆయన రోజులు ఉన్నాయన్నమాట ఈరోజు మళ్ళీ ఇంకా స్వీట్ మెమరీ లాగా ఈరోజు
మళ్ళీ ఇంకా చక్రాలు చేయబోతున్నా. మా అమ్మ అయితే అమ్మా రెడీగా ఉన్నావా? మా అమ్మ అయితే అమ్మా దిష్టిదీరా రెడీగా ఉన్నామా అని చెప్తే, లేదు మా అమ్మ పట్టుకొని ఇంకా రెడీగా ఉన్నారని చూస్తుంది మాట. ఇంకా చాలా ఫన్నీ ఉండబోతుంది, చూసేయండి. చెప్పు ఏత పాలా మా అబ్బాయిని పంపిస్తున్నాలే మాయ్. సరేనండి అని చూపి మా అత్త పాలకన్ వచ్చింది. ఎంత అవుతుంది టైం పాలకన్ వచ్చావా? మా అబ్బాయిని పంపిస్తున్నాలే ముందు అమ్మ పాప అమ్మ చూడండి కానీ ఎంత కష్టపడుతున్నావు. ఏం చేయం చేసావా? దీని కుదరలే సార్. ఇంకా కొంచెం మీద కూర్చో రాజు. నువ్వు రోజా ఎవరు లగెత్తుండ్రు మొత్తానికి అయితే ఇంకా చక్రాల గిద్దలో అలాగా పిండి కలుపుకొని దాంట్లో బాగా పెట్టుకో అంతేనా? గ్యాప్ లేకుండా నెట్టుకోవాలన్నమాట లోనికి. అంతేనా? పెట్టుకోవాలా? అత్త కాగి పెట్టొస్తా అత్తను. చక్రం తీసుకొస్తాలే అత్త. అత్త పెట్టుకోవాలి చూడండి. కాగి పెట్టమంటే చక్రం ఎత్తే ఎత్తేనే చేస్తా ఉంటుంది. గన్ను ఎలా ఏమా నోడు నోట్లు అనుకుంటున్నావు? నేనేం మాట్లాడినప్పుడు దాకా చెప్పి మా అమ్మాయికి ఏమో తెలియదు నేను చెప్పిన దాకా. ఏమో నోటు నోట్లు అనుకుంటున్నావు అనుకుంటున్నావు మొత్తానికి అయితే కడు చూపి అదేం గన్నా గన్ను మొత్తానికి వస్తుందా లేదు చూడవు సార్. అమ్మా దిష్టి తీసావుగా? ఏమైంది తీకోదా? కానీ నువ్వు వద్దు తర నేను వస్తా గాని ముందు నువ్వు వద్దు అమ్మ చేతి వంట దగ్గర రాని దగ్గర రాని బాగా పడిపోతానే మొత్తానికి అయితే మరుగుతుంది చక్రాలు అయితే బా చూస్తాను నూరూరు పోతుందమ్మా. చాలా రోజు చాలా నెలలు అవుతుందమ్మా తినక అంటే కరకర అంటే ఇంకా బాగా కరకర బాగా వేస్తుంది. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక మా అమ్మ వచ్చింది కదా ఇప్పుడైతే నన్ను మాట్లాడినివా పని ఎక్కువ చేయించే అది వాళ్ళతో చేపి మొత్తానికి అది అయిపోయింది. పాలు తెచ్చింది మొహం కూడా వేడెక్కిపోయింది. ఓకే అండి మొత్తానికి అయితే ఇంకా చక్రాలు చేసాం కానీ దాని టేస్ట్ కానీ దాని రుచి కానీ ఇంతవరకు చూడలేదు కదా, చూసేద్దాం. అలానే మా తర్వాత నేను నిద్రపోతానేమో, తర్వాత మా అమ్మే తీస్తా ఉంది వీడియో చూద్దాం. ఒక శబ్దానండి ఎలా ఉన్నాయా? చాలా బాగుంది బరుగు బరుగు కదా. సరేనండి టేస్ట్ చేద్దాం. సూపర్ అంటే మన నాలుగొండలో మన పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు టీలో అయితే ఇంత గ్లాస్ ఉంది. అది టీ కూడా మంచి గ్లాసులో అంత ఇంతలా ఉంది. గ్లాసులు వేసుకొని మొత్తం దాన్ని వేసుకొని తింటారు. అది ఒక టిఫిన్ లాగా వాళ్ళకి వాళ్ళ దృష్టి అయితే. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇప్పుడు టైం చేసి 12 అయింది. మా అమ్మ చాలా కష్టపడిందండి. మా అమ్మ నేను కష్టపడ్డాం. మా అమ్మ నిజంగా చూడండి ఎట్లా అవుతుందో. నిద్రపోయి మొత్తానికి అయితే ఇంకా మా చెల్లెనక మా అమ్మ చేశారన్నమాట. చాలా చాలా బాగున్నాయి చూడడానికి అయితే. నోరు ఊరిపోతుంది. అమ్మా షాప్ పెట్టుకోవచ్చు, చిన్న బేకరీ చక్రాల షాప్ పెట్టుకోవచ్చు. అన్ని రకాలు పెట్టుకొని అమ్మ చేతి వంట అని పెట్టుకుంటే చిన్న ప్యాకింగ్ కంపెనీ పెడదామా? చాలా బాగుంది. అది మరి మేమేం చేసినాయి ఇక ఇంకా చాలా రుచి ఉండండి. ఇంకా చూస్తారా సార్ శబ్దం అయ్యండి. చాలా బాగున్నాయి, మీరు ట్రై చేయండి. చాలా బాగుండింది. ఇంకా మా అమ్మ మా చెల్లెలు కష్టపడ్డారు కాబట్టి ఇల్లు లైక్ చేయండి. అమ్మా లైక్ చేయాలా వద్దా? ఇంక తర్వాత ఏం చేయాలి? తర్వాత తను ఏమేమి చూద్దాం చెప్పు రోజు.
లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా కొడుకుని మా సపోర్ట్ చేస్తారా మనసారా కోరుకుంటూ నేను మీ మారుతమ్మ నాని వాళ్ళ అమ్మనే బాయ్ బాయ్ అని చెప్పు. నువ్వు చెప్పమ్మా, ఏం మాట్లాడమ్మా, తిట్టిన సరిపో తీసుకుపోతావు నువ్వే నాకే నీకన్నా తీసుకెళ్ళు.